75వ స్వతంత్ర వజ్రోత్సవాల భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు సామూహిక జాతీయ గీతాలాపనను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాజేంద్రనగర్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించినటువంటి సభలో 10,000 మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పోలీస్ సిబ్బందితో ఘనంగా నిర్వహించారు. మన భారతదేశం అందుకే ఒకసారి గట్టిగా అందరూ బోలో భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఈ రోజు నిజంగా మనందరం ఇంత మంది ఇన్ని కోట్ల మంది భారతీయులు కలిసి ఒకేసారి మన జాతీయ గీతాన్ని ఆలపించడం అనేది ఒక గొప్ప చరిత్ర అంతరి రోమాలు నిక్కబొర్చుకునేటటువంటి ఒక గొప్ప ఏసీకి I request all the students to stand up in your respective positions without talking to anyone. That should talk in the sense you should wave your flag. मन तेलंगाना मुख्यमंत्री कोल्लकुट्ल चंद्रशेखर गारु मन नायकुडु 8వ तारीख प्रारंभించి 22 तारीख दाका जरुपुकोवालनि आलोचनतो भारत देश तर्वात स्वातंत्र्यं तर्वात एंतो नायकुलु एंतो महानुभावुलु मन पेद्दत्न मन देशानि मन मुंदु पेट्टिन नायकुलु ई रोजु इक्कड पेद्दत्न पोलीस डीसीपी गारु पोलीस सिब्बंदि अंता एंत एंपी गारु चाला संतोषं एदेमुन्ना एंतो मंदि पेद्दलु अल्लूरि सीतारामारावु गनि महात्मा गांधी गनि नेहरू गनि वल्लभभाई पटेल वीळ्ळंदरू देशानि मुंदु तेच्चि ईरोजु मनकि एंतो घनंगा उंदां मन मुंदु आजादी अंटे एंदि कुल भेद लेकुंडा अंदर्नि ओक ऐकमत्यं तीसुकोच्चि आनाडु मन देशानि संपादिंचि देशानि ईरोजु मनमंदरं कूडा निजं कूडा तेलंगाण प्रभुत्वं वच्चिन तर्वात मनमंदरं ए विधंगा अंटे निजंगा ईरोजु आजादी वच्चिंदि अने रोजु
ఈరోజు మనకు కనిపిస్తుంది. 76వ సంవత్సరంలో మనం అందరం కూడా ఎంతో సంతోషంతో హిందూ ముస్లిం అన్ని కులాలు అందరం కూడా ఈరోజు ఒక తాటికి తీసుకొచ్చి ఇక్కడ మా డీసీపీ గారు ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. దానికి మా ఎంపీ గారు కూడా రావడం చాలా సంతోషం. ఏదేమున్నా ప్రపంచంలో మొత్తం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అంతా కూడా మన ముఖ్యమంత్రి గారు చేసిన 8వ తారీఖు ఏదైతే ప్రారంభించిండో 22 తారీఖు ఇది పెద్ద ఎత్తున చేసుకొని మనం ముందుకు వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారితో స్థానిక కార్పొరేటర్ అర్చనతోటి నిజంగా ఇక్కడ స్థానిక శంషాబాద్ డీసీపీ గారు మొత్తం పోలీస్ సిబ్బందితో పాటు యూనివర్సిటీ అఫీషియల్స్ అందరు వీసీలు రిజిస్ట్రార్లు 3 యూనివర్సిటీల వీసీల రిజిస్ట్రార్లు అందరితో కలిపి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టేడియంలో ఇంత మాస్గా జాతీయ గీత ఆలపన చేసినాం. ఎందుకంటే సీఎం గారి పిలుపు మేరకు ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం 11:30 ఎక్కడి వారు అక్కడ నిలబడి జాతీయ గీతం ఆలపన చేయాలని చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఇవాళ పోలీస్ సిబ్బంది అంది 10,000 మంది పిల్లల్ని ఇక చుట్టుముట్టున్న ప్రతి స్కూలు కాలేజెస్ యూనివర్సిటీ పిల్లలు అందరూ వచ్చి ఏకదాటిగా ఒకటేసారి ఇంతమంది పాడడం ఇదే ఐ థింక్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బిగ్గెస్ట్ అసెంబ్లీ అయి ఉంటుంది. చాలా సంతోషం. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ద హోల్ పోలీస్ టీమ్, ద యూనివర్సిటీ అఫీషియల్స్ అండ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్సో ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ బిగ్ ఈవెంట్. దిస్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ద కంట్రీ సిటిజన్స్, దిస్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ద యూత్. ఇది పిల్లలకు చెప్పదలుచుకున్నాం కాబట్టి నిజంగా మన స్వాతంత్ర సమర యోధులు ఎంత అయితే పోరాడినరో అది పిల్లలకు తెలియట్లేదని చెప్పి సీఎం గారు ఈ 15 రోజుల సంబరాలు చేపట్టింది. సో ఈ 15 రోజులు మన పిల్లలకు చెప్తూ పోవాలి సో దట్ ఈ జాతీయవాదం జాతీయ నేషన్ ఓనింగ్ ఆఫ్ ద కంట్రీ వస్తుందని చెప్పి చేయడం జరిగింది. మనం అందరం కాంట్రిబ్యూట్ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. పిలుపు మేరకు మరియు ముఖ్యంగా ఈ 15 రోజులు స్వతంత్ర సమరయోధులు 75 సంవత్సరాలు జరుపుకోవడం, దాంట్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఈరోజు ఈ గ్రౌండ్లో దాదాపు 15,000 మంది విద్యార్థులు గుర ప్రముఖులు వీళ్ళందరి సమక్షంలో మనము తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మనము స్వాతంత్ర ఉద్యమ నేపథ్యం చూసినట్లయితే ముఖ్యంగా ఈరోజు మన భారతదేశానికి వెన్నెముక యువత. ఈ యువత అంటే భారతదేశానికి ఏ విధంగా స్వాతంత్రం వచ్చింది, మనం ఈ తిరంగ జెండా కింద 75 సంవత్సరాలు శాంతియుతంగా సామరస్యంగా అందరం కలిసి ఏ విధంగా బతుకుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో రాష్ట్రాలను ఏ విధంగా అభివృద్ధి పదంలో జరుగుతున్నాయో ఇది ఒక చక్కటి ఉదాహరణ. మనకు మనం పరిపాలించుకుంటూ ప్రజలే ప్రజల చేత ప్రజల కొరకు డెమోక్రటిక్ కంట్రీలో మనం జీవిస్తూ ఉన్నాం. మన భారతదేశానికి ఉన్న గొప్ప సంస్కృతి ఈ. ఇందులో భాగంగా మనం 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి చూసుకుంటే 1947 15 ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు వరకు కూడా ఎంతోమంది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఉరికంబాలెక్కి వాళ్ళ జీవితాలను తృణప్రాయంగా దేశం కోసం అర్పించడం జరిగింది. తెచ్చుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి కూడా ముఖ్యంగా సైనికులు వీర సైనికులు ఎన్నో మన పక్క దేశాల యుద్ధాలనుకోండి ఇవాళ మనం క్షేమంగా ఇక్కడ ఉండి మనం మాట్లాడగలుగుతున్నాం అంటే మన భారత సైనికులు కూడా మనం చనిపోయిన వారికి కూడా శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ విద్యార్థి లోకానికి యువతకు తెలియాల్సిన అవసరం ఉంది మన భారతదేశ సంస్కృతిని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాష ప్రాంతాలకు అతీతంగా మనము ఈ దేశంలో ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, శాంతిపూర్వకమైనటువంటి వాతావరణంలో అందరం కలిసిమెలిసి ఒకటే ఒక స్లోగన్, మనమంతా భారతీయులం, వీఆర్ ఆల్ ఇండియన్స్, మనము దేశభక్తిని చాటుకోవడానికి ఈరోజు 15,000 మంది విద్యార్థులు స్థానిక పుర ప్రముఖులు కార్పొరేటర్సు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్సు వైస్ ఛాన్సలర్ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ పత్రికా విలేకరుల తరఫున మా తరఫున శంషాబాద్ డీసీపీ జోన్ ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ ఇట్లా ఉండాలని భారతదేశంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని మా ముఖ్యంగా మా శంషాబాద్ జోన్లోని ప్రజలు వాళ్ళ శాంతి భద్రతల విషయంలో కానివ్వండి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ ద్వారా
అందరికీ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్స్ నుంచి మొదలుకుంటే ప్రతి అధికారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషించిన మా రాజేంద్ర నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గంగాధర్ మరియు బాబు నాగేంద్ర బాబు గారు ఎస్హెచ్ఓ క్రాంతి అడిషనల్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ స్టేషన్ టోటల్ సిబ్బంది 2 రోజులకెళ్ళి మేమందరం అక్యురేట్ ప్లాన్ చేసుకొని ఎలాంటి చిన్న తప్పిదం కూడా జరగకుండా ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేయడంలో మిగతా ఎవరైతే మాకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ యూనివర్సిటీ వారికి కూడా ఈ గ్రౌండ్ ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా